అమ్మా ఏంటే నీకు ఒక విషయం చెప్పాలి చెప్పు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నామ్మా లవ్వా నువ్వా అదెప్పటి నుండి 6 మంత్స్ నుంచి నువ్వు ఒక్కదానివే చేస్తున్నావా ఆ అబ్బాయి కూడా నిన్ను లవ్ చేస్తున్నాడా మా తన్న కోసం ప్రాణాలు ఇస్తాడమ్మా వాడివ్వకపోయినా నువ్వు తీసుకుంటావులే గాని నన్నేం చేయమంటావో చెప్పు అమ్మా ఎలాగైనా నువ్వే నాంతో మాట్లాడి మా పెళ్లికి ఒప్పించాలమ్మా అబ్బో పెద్ద స్కెచ్చే అమ్మా ప్లీజ్ అమ్మా నాకు నువ్వు తప్ప ఎవరున్నారు ప్లీజ్ అమ్మా ప్లీజ్ సరే సర్లే రేపు ఒకసారి అబ్బాయిని ఇంటికి రమ్మను మాట్లాడతా నాకు నచ్చితే నాన్నతో చెప్తా దీనికి రేపటిదాకా ఎందుకమ్మా ఇప్పుడే పిలుస్తా ఎలా ఇంటి బయట ఉన్నాడుగా అబ్బో వందే భారత్ ఎక్స్ప్రెస్ కన్నా ఫాస్ట్ గా ఉన్నావు కదే నువ్వు ఇలాంటవని తెలిసి ముందే పిలిపించాను నువ్వు ఊ అను వెళ్ళి తీసుకొచ్చేస్తాను సరే పిల్లు హా మా అమ్మతో కాస్త జాగృతగా మాట్లాడు అమ్మా తనే హాయ్ ఆంటీ హౌ ఆర్ యు ఆంటీ ఏ తెలుగు రాదా వచ్చండి మరి ఇంగ్లీష్ దేనికి నమస్కారం ఆంటీ నేను ఇంకా కూర్చోమనలేదే కూర్చో పేరేంటి ఆనంద్ ఆంటీ అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటావా అవును ఆంటీ రే పెళ్ళై మీ అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే ఇంకా ఆనందంగా ఉంటాను ఆంటీ అప్పుడు నీ పేరులో మాత్రమే ఉంటుంది లైఫ్ లో ఉండదు ఏంటంటి ఆ ఆనందం అయ్యో అలా అనకండి ఆంటీ తను గోల్డ్ ఆంటీ మణిపురమా మలబారా కేజీఎఫ్ ఆంటీ ఒరిజినల్ అంటే చివర్లో మా అమ్మాయిని తీసుకెళ్లి సముద్రంలో పారేస్తావా అయ్యో లేదంటి తన్ని రానిలా చూసుకుంటా తనెవరు నీ ఎక్సా ఆ లేదు ఏదో ఎగ్జాంపుల్ గా చెప్పాను అంతే అసలు ఏం చేస్తుంటావు మీ అమ్మాయిని ప్రేమిస్తుంటానా ఆంటీ నేను అడిగింది జాబ్ ఏం చేస్తుంటావు అని నాన్న బ్యాంక్ లో జాబ్ చేస్తాడు అమ్మేమో ఎల్ఐసి లో జాబ్ చేస్తది ఇంకా కేమో టీసీఎస్ లో జాబ్ చేస్తది నువ్వేమో పనిపాట లేకుండా బేవర్స్ గా తిరుగుతుంటావు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు ఆంటీ ఆంటీ చాలా షార్ప్ ప్రతి కొంపకి నీలాంటోడు ఉంటాడుగా థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఆంటీ మీ అమ్మనంత పొగిడేస్తుంది అబ్బా అయినా మీ అమ్మాయిలకి ఇదేం పోయే కాలమే పని పాట లేని వాళ్ళని ఖాళీగా ఉన్న వాళ్ళని లవ్ చేస్తారు అంటే జాబ్ చేసే వాళ్ళు బిజీగా ఉంటారు కదా ఆంటీ సారీయా క్యారీ ఆన్ అయినా జాబ్ లేని వాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావే జాబ్ దే ఉందంటి ఈ రోజు ఉండే జాబ్ రేపు ఉండదు రేపు ఉండే జాబ్ ఎల్లుండి ఉండదు ఇక్కడ జాబ్ శాశ్వతం కాదంటి ప్రేమే శాశ్వతం